السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు. ఆ విషయం ఏమిటంటే, ఈ ప్రపంచం లాభం పొందే దానికి ఒక అత్యుత్తమమైనటువంటి ఒక స్థలం. ఎందుకంటే ఇక్కడ మనం జీవించి ఉన్నప్పుడు చేసిన కార్యాల ద్వారానే స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, మనం జీవించి ఉన్నప్పుడు ఈ యొక్క ప్రపంచంలో. అందుకే ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే మంచి కార్యాలు ఎక్కువగా చేసుకోండి అని చెప్పడం జరిగింది. ప్రపంచంలో లాభం పొందే వాటి అన్నిటిలో అన్నిటికంటే గొప్పది ఉత్తమమైనటువంటి ఇల్లాలు చాలా గొప్పది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారు. దేనికోసం అంటే, ఆ స్త్రీ ఒక గొప్ప స్త్రీ, ఆమె అమ్మగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, వదినగా, మరదలుగా, పిన్నిగా, పెద్దమ్మగా, చిన్నమ్మగా, అత్తగా, ఆంటీగా, మామగా, అమ్మమ్మగా, నాన్నమ్మగా, కోడలుగా, మేనత్తగా, కూతురుగా, మనవరాలుగా, భక్తురాలుగా ఎవరైనా కావచ్చు, ఒక స్త్రీ ఉత్తమ ఇల్లాలు అయినప్పుడు ఆమె ఆ ఇల్లాల యొక్క బాధ్యతలు ఏదైతే, ఆమె ఒక వంట చేసినా, భర్తకి సహాయం చేసినా, భర్తకి సుఖాన్ని ఇచ్చినా, పిల్లల్ని చూసుకున్నా, అత్తమామలను చూసుకున్నా, బంధువులను చూసుకున్నా, ఇరుగు పొరుగు వారి యొక్క బాధ్యతలు చూసుకున్నా కూడా, ఆమె నమాజులు చేసుకుంటూ, ఆమె ఖురాన్ చదువుకుంటూ, ఆమె ఇస్లాం పద్ధతుల్లో ఉంటూ, మరియు ఆమె పైన ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఆమె నిర్వర్తిస్తూ ఉంటుందో, మరి పిల్లల్ని కనటం కూడా ఆమెకి, మరియు భర్తతో ఉండటం కూడా, ఈ యొక్క సంసార బాధ్యతలు మరియు ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించడం కూడా, ప్రతి దానికి కూడా పుణ్యం ఉంది, ప్రతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పుణ్యం ఉంది. ఈ యొక్క దానిని బట్టి, ఆమె చేసుకునే ప్రార్థనను బట్టి, ఆమె చేసుకునే ఆరాధనను బట్టి, ఆమె యొక్క స్వర్గంలో ఎక్కువ లాభం పొందే అవకాశం స్త్రీకి ఉంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని మరి మిస్కాతుల్ మసాబిహ్లో 3088వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ని తీసుకోవడం జరిగింది. మరి పుణ్యాలు సంపాదించడం కోసం ఈ యొక్క ప్రపంచం చాలా విలువైనది అని, హక్కులు బాధ్యతలు నెరవేర్చడం కోసం, స్వర్గంలో అత్యుత్తమ స్థానం పొందడం కోసం, నరకం నుండి రక్షణ పొందడం కోసం, దైవానుగ్రహం పొందడం కోసం, ప్రళయం వరకు ఈ యొక్క ప్రపంచం తర్వాత కోసం లాభం పొందే ఈ యొక్క ప్రపంచం, ఇప్పుడు మనం బ్రతికి ఉన్నప్పుడు చేసే ప్రతి కార్యం కూడా మనం మరణించిన తర్వాత మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అని మరి ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అల్లా నేను ప్రార్థిస్తున్నాను, అల్లా మీరు స్త్రీలకి వారికి ఓపికని ప్రసాదించండి వల్ల, వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి వల్ల, వారికి జ్ఞానాన్ని ప్రసాదించండి వల్ల, అల్లా వారు వారి కుటుంబంతో, తల్లిదండ్రులతోటి, బంధుమిత్రులతోటి, అత్తమామలతోటి, ఇరుగు పొరుగు వారితోటి అందరితో కలిసిమెలిసి ఉండే భాగ్యాన్ని, మరియు వారికి కూడా గౌరవ మర్యాదలని, రక్షణని ప్రసాదించండి వల్ల, అల్లా మీరు మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన కూడా శాంతి సేవకులు కురిపించండి వల్ల, అల్లా మీరు ఖురాన్ మరియు హదీసుల ద్వారా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారిని ప్రవక్తగా ఎన్నుకుని మాకు ఏవైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.